తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ మెదక్ జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టలు మన రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి ఒక సంవత్సరం అయింది. పోయిన సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్తో ఒక విప్లవాత్మకమైన ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది, ధరణి అనే సిస్టమ్. ఇది చాలా ఈజీగా పబ్లిక్కి, ఇంతకుముందు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఒక చోట, తర్వాత మ్యూటేషన్ ఒక చోట, దానికి మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగడం అదంతా ఉండేది. ఇప్పుడు ధరణిలో ఏవైతే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో అదంతా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకటే చోట అయ్యేటట్లు ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ స్లాట్ బుకింగ్ ఆన్లైన్ నుంచి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి పాస్బుక్ వచ్చేంత వరకు చాలా ఈజీగా జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత, ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ మ్యూటేషన్ కంప్లీట్ అయిపోయి ఈ పాస్బుక్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది ధరణి సిస్టంలో. సో ఈ ధరణి సిస్టమ్ అనేది స్లాట్ బుకింగ్ దగ్గర నుంచి అంతా ఆన్లైన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్లో. ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న సమస్యలు, అంటే ధరణి రికార్డ్ సిస్టంలో కాకుండా పాతవి ఏమైతే సమస్యలు, గత 50-60 సంవత్సరాలుగా సమస్యలు మనం పట్టించుకోకుండా వదిలేశాము, అటువంటి సమస్యలకు కూడా ధరణిలో మాడ్యూల్స్, 30 రకాల మాడ్యూల్స్ ఇచ్చారు. మనం మెదకే తీసుకుంటే సుమారుగా లాస్ట్ 1 ఇయర్గా ధరణిలో దాదాపు 40,000 ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. మ్యూటేషన్స్ కానీ, సేల్ కానీ, గిఫ్ట్ కానీ ఇంతవరకు ఏం కంప్లైంట్ లేకుండా అయింది. ఏవైతే ధరణి లేక రాకుండా పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు ధరణి దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. ధరణిలో 31 మాడ్యూల్స్లో మెదకులు ఇంతవరకు సుమారుగా 22,000 మంది గ్రీవెన్స్లు పెట్టుకోవడం జరిగింది. అన్నీ మనం క్లియర్ చేసాము. ఇంకా కొన్ని రోజుకు ఒక 20-30 వస్తున్నాయి. మొదటగా దాదాపు రోజుకు 500 నుంచి 800 గ్రీవెన్స్లు వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ రోజుకు ఒక 20 నుంచి 40 గ్రీవెన్స్లు వస్తున్నాయి. కాబట్టి దీన్ని చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే ఈ ధరణిలో పాతవి, గత 40-50 సంవత్సరాలుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా గ్రీవెన్స్ పెట్టుకుని, అవి కూడా క్లియర్ చేసుకొని ధరణిలోకి ఎంటర్ అవుతున్నారు. ఒకసారి ధరణిలోకి ఎంటర్ అయిందంటే మాత్రం అది చాలా అద్భుతంగా, ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా రిజిస్ట్రేషన్ కానీ, మ్యూటేషన్స్ కానీ జరుగుతుంది. సో ప్రజలకు ముఖ్యంగా నేను పట్టాదారులకు కానీ ఎవరికైనా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ధరణిలోకి రాకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి, మీ సేవా సెంటర్లో 30 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ 30 రకాల మాడ్యూల్స్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్గా కలెక్టర్కి వస్తుంది. కలెక్టర్ అది వెరిఫై చేసి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా సమస్యలు ఏమైనా ఉంటే మనం హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది కలెక్టరేట్లో. ఆ కలెక్టరేట్లో ఆ హెల్ప్ డెస్క్ని చూసుకొని వాళ్ళు మీ సేవాకి వెళ్ళి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.